చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సక్సెస్ మీట్కి రావడం. ఎందుకంటే ఈ మూవీ ఎంత కష్టపడి చేసామో మా అందరికీ తెలుసు. జనరల్గా మూవీ అందరూ కష్టపడి వాళ్ళ ఒక కొన్ని వందల మంది జర్నీ చేసి ట్రావెల్ చేసి ప్రేమతో ప్యాషన్గా తీస్తారు. అలాంటిది హిట్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది మా అందరికీ తెలుసు. సో అవునవును, ఇంకొక 10 మినిట్స్లో వస్తున్నాడు పుష్ప, ఆన్ ద వే. సో యా, యాక్చువల్లీ ఒక చిన్న మాట ఇందాక ఆలోచించాను, చెప్దాం అనుకున్నా. నేను చాలా మీమ్స్లో రివ్యూస్లో చూశాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కి రాశారు బొమ్మరిల్లు ప్లస్ ఆరెంజ్ ఇస్ ఈక్వల్ టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని. కాదు, అది రాంగ్. నేను చెప్తాను, బొమ్మరిల్లు భాస్కర్ గారు ప్లస్ అల్లు అరవింద్ గారు ప్లస్ బన్నీవాస గారు ప్లస్ వాసు వర్మ గారు మల్టిప్లైడ్ బై అఖిల్ అండ్ పూజ ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అది ఈరోజు సక్సెస్ అయింది. సో మీ అందరికీ తెలుసు, అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, మీ అందరికీ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ అక్కినేని ఫ్యాన్స్కి, ఐకన్ స్టార్ పుష్ప, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఆయన గారు కొంచెం కాసేపట్లో వస్తారు. భాస్కర్ గారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భాస్కర్ గారు నాకు అవకాశం ఇచ్చారు, కృతజ్ఞుణ్ణి. అల్లు అరవింద్ గారు, మన బనివాస్ గారు, వాళ్ళ ప్రొడక్షన్లో జరిగింది ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ నేను కొందరికి కృతజ్ఞత వ్యక్తం చేయాలండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన షరీన్, అరవింద్, కృష్ణ, మా క్యాప్టెన్ బుజ్జి గారు అండ్ మా భయ్య అందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సత్య గమిడి గారు ప్రతిరోజు ఆర్టిస్ట్లను అందరినీ కోఆర్డినేట్ చేసి అందరినీ సవినయంగా ఆహ్వానించి అందరికి మర్యాదలు ఇచ్చిన సత్య గమిడి గారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ప్రతిరోజు ఫోన్ చేసి చుక్కలు చూపించైనా టైం టు టైం తెచ్చే మా శివగారికి థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఇన్ని సంవత్సరాల ఎఫర్ట్ వర్కౌట్ అయింది. నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నా టీమ్ మెంబర్స్కి, నా మేనేజర్, నా నన్ను కొడుకులా చూసుకునే నా మేనేజర్ అల్లూరి రామ్మోహన్ గారు, నా మేకప్ మ్యాన్ మణి, నా అసిస్టెంట్స్ ప్రసాద్ అండ్ వెంకీ, మై టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకొక ఘన విజయం సాధించాలి భాస్కర్ గారు, అఖిల్ అక్కినేని గారు. నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది ఐకన్ స్టార్ పుష్ప అల్లూరి గారికి. థ్యాంక్ యూ సో మచ్. రియలీ హ్యాపీ టు బీ హియర్. Really thankful to the entire team who came to me with this wonderful project, and I'm really happy to be here, honored, so happy. My musical assistant Bannivasu Gar is here. He is my music assistant already and announced in last time, and I'm really happy, so happy, I don't know how to express it. And there are a lot of tracks. We worked a lot for this movie. More than 30-40 tunes, it came like that, and finally we came into Lehrai, and it's a whole teamwork. Bhaskar ji, thank you so much. I'm really honored to be here in this moment. It's a wonderful moment. Let's work more. That's it. And last time I sang Lehrai, I just sing one line of Lehrai. My voice is completely gone because of my musical assistant gave me one fever while working this project. So thank you Manivas ji. Chala takku cinemalke inta pedda success meet pettukone avakasam ostundi. Atlanti avakasam ichina telugu cinema prekshakulki, aa bhagavantudiki, iddarki kuda dhanyavadalu cheppukuntunnam. Endukante chala takku cinemalku matrame itlanti avakasam ostundi malli function chese avakasam. Thank you very much. అంటే మేబీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో ఇదే పెద్ద పెద్ద ఈవెంట్స్లో ఇదే లాస్ట్ అవ్వచ్చు. సో దట్ మాకున్న ఫీలింగ్స్, ఈ సినిమా చేస్తున్నప్పుడు మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ఇదే మంచి వేదిక. నాకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఒకే ఒక ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ.
చాలా మంది అంటే ప్రతి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల్లో కూడా ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలాగే నాకు చాలా మంచి స్నేహితుడు ఒక 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్యలో అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉండి, అప్పుడప్పుడు మా దగ్గరికి ఫ్రెండ్స్ అందరం కూర్చునే వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి కూడా కౌన్సిల్ చేస్తూ ఉంచేవాళ్ళం. చాలాసార్లు విడిపోయే పొజిషన్ వచ్చినా కూడా అందరం చెప్పి వాళ్ళిద్దరిని కలపడం జరిగింది. అలాగే వాళ్ళు 20 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ మొత్తానికి వాళ్ళు గెంటుకుంటూ వచ్చారు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా. అయితే నిజంగా ఈ కథ జరుగుతున్నప్పుడు నాకు ఎప్పుడు వాళ్ళు గుర్తురాలేదు. మాలు భాస్కర్ ఎప్పుడు కథ చెప్పేవాడు, ఎప్పుడు నేను చేస్తూ ఉండేవాడిని. ఒక 2 డేస్ బ్యాక్ మాత్రం ఒక మెసేజ్ వచ్చింది, అన్నయ్య సినిమా చూశాను చాలా బాగుంది, భాస్కర్ గారు మా ఆడవాళ్ళ మనసును చాలా బాగా అర్థం చేసుకున్నారని. సరే అమ్మాయి కదా, బాగా టచ్ అయి ఉంటుంది, సినిమా చాలా బాగుండి ఉంటుంది అనుకున్నా. అయితే ఈరోజు మార్నింగ్ నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేసి చాలా సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటో మాకు తెలియదు, ఒకరినొకరు ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలో మాకు తెలియదు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, నేను 2 పాయింట్ల దగ్గర కనెక్ట్ అయ్యాను. ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు నాకు ఇంటికి వెళ్ళాలనిపించదు, ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 4 నవ్వుతూ మాట్లాడతారు, 4 జోకులు వేసుకుంటాం. రాత్రి 11-12 వరకు గడిపేసిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే పొద్దునే లేచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా, అంటే ఇంటిని ఎలా ఎస్కేప్ చేద్దాం అనేది ఎప్పుడు కూడా అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఈ సినిమా చూసిన తర్వాత అతని మిస్టేక్ అతనికి తెలిసింది, నేను ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పట్లేదు ఫ్యామిలీతో, నేను ఇంటికి వెళ్ళి నవ్వుతా మాట్లాడట్లేదు, సో దట్ వాళ్ళు కూడా నాతో నవ్వుతూ మాట్లాడతాం కానీ నాతో సరదాగా గడపడం అనేది కానీ రెండు మర్చిపోయి మేము కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఏదో మెకానికల్గా బతుకుతున్నాం. జస్ట్ నాకు క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నా కళ్ళంటే నీళ్ళు కారినాయి, బికాజ్ ఎందుకంటే నేను భర్తగా నన్ను నేను మర్చిపోయిననే మాట చెప్పాడు. నిజంగా థ్యాంక్ యూ భాస్కర్, నువ్వు రాసిన ఒక కథ నిజంగా ఒక ఫ్యామిలీని కదిలించింది. ఆ కాల్ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది భార్యలకు కానీ చాలామంది భర్తలకు కానీ వాళ్ళ వైఫ్లకి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళు అనుకునేది అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు నిజంగా మీ ఇద్దరు కలిసి రండి, ఈ సినిమా చూడండి, మీరు ఎవరు ఏమి ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. సినిమా అయిపోయిన తర్వాత మీ మెట్లు దిగుతూ వెళ్తున్నప్పుడు కానీ, మీరు కారు మీద వెళ్తున్నప్పుడు కానీ, బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, మీరు ఇద్దరు సైలెంట్గా కూర్చుంటారు కానీ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ దిస్ ఫిలిం. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్, అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ చిన్న సైలెన్స్ని ఈ సినిమా విడగొడుతుంది. రండి ఈ సినిమా చూడండి, డెఫినెట్గా మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా అఖిల్ గారు, సార్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మీరు ఒకే ఒక్క మాట అడిగారు, నేను చాలా చాలా యాక్షన్ సినిమాలు, చాలా మంచి డ్యాన్స్ ఉన్న సినిమాలు, మంచి సినిమాలు చేశాను, కానీ నన్ను ఒక ఇంట్లో కుర్రోడి కింద తీసుకెళ్లే సినిమా నాకు కావాలి వాసు అన్నారు. సార్ మీరు వెళ్ళారు ఇంట్లోకి, నిజంగా చెప్తున్నా. ఈరోజు నేను 3-4 యంగ్ డైరెక్టర్స్, వాళ్ళు ఇంకా ఒక్కొక్క సినిమా తీసిన యంగ్ డైరెక్టర్స్ వచ్చారు. ఈ సినిమాకి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ మీరే వాళ్ళకి. అంటే ఒక అఖిల్ ఇంత సింపుల్గా చేయగలరా, ఒక నాగార్జున గారు అబ్బాయి, ఒక స్టార్ కిడ్ ఇంత సింపుల్గా ఏమి ఒక ఫైట్స్ కానీ పెద్ద ఫైట్స్ కానీ ఓ పెద్ద డ్యాన్స్ లేకుండా కేవలం కథ డైలాగ్స్ మించు ఈ సినిమాని ఇంత బాగా తీసుకెళ్ళగలరా అని చెప్పి వాళ్ళు అన్నారు. సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీరు రీచ్ అయ్యారు, కంగ్రాచులేషన్స్, యు ఆర్ నెక్స్ట్ డోర్ బాయ్ ఆన్వర్డ్స్. ఆఫ్కోర్స్ మళ్ళీ మీరు ఇట్లాంటి కథలు, ఇట్లాంటి సింపుల్గా ఉన్న కథలు ఎన్ని చేయగలరో నాకు తెలియదు, కానీ చెయ్యండి. పెద్ద కమర్షియల్ సినిమాలతో పాటు ఇవి కూడా మంచి పేరు తీసుకొస్తాయి మీకు. పూజా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ యా మీరు మాకు ఇచ్చిన ఛాన్స్ని మేము చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఎస్ మై బ్రదర్ గోపి సుందర్, ఎస్ మై గురు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లెహరాయి అండ్ బ్యూటిఫుల్ ఆర్ఆర్. ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టుడే. ఈ సినిమాలో భాస్కర్కి యు ఆర్ ద లైక్ బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ భాస్కర్ డార్లింగ్, హియర్ ఆన్వర్డ్స్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నాను కానీ ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ 10 ఇయర్స్ పైన అవుతుంది కాబట్టి, బట్ ఒక మంచి రోజులు స్టార్ట్ అయినాయి, ఎంజాయ్ ద డేస్ అండ్ థ్యాంక్ యూ వంశీ. ఎస్ నువ్వు ఎంత బిజీగా ఉన్నావో తెలుసు, అయినా కూడా పిలవగానే వచ్చారు. రెడ్డి గారు మా సంస్థకు ఆత్మీయులు, మేము ఎప్పుడు పిలిచినా కూడా మా ఇంట ఉండే సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఎస్
నా ప్రాణం కొంచెం ఒక 5 నిమిషాల్లోనే వస్తుంది. ఒక మంచి నా సక్సెస్ని నా పేరెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో, నా వైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తారో, నా ఫ్యామిలీ ఎంత ఎంజాయ్ చేస్తుందో నాకు తెలియదు, కానీ నాకు సక్సెస్ వచ్చిందంటే ఫస్ట్ హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసే మనిషి మాత్రం బన్నీ గారు. సో అలాంటి ఆయన ఈ సక్సెస్ మీటింగ్ రమ్మనగానే తెలుసు ఆయన పుష్ప షూటింగ్లో డే అండ్ నైట్ చేస్తున్నారని చెప్పి, బట్ అవన్నీ ఆపుకుని కూడా ఇటు వస్తున్నారు. థ్యాంక్ యూ బన్నీ, లవ్ యూ ఆల్వేస్. అఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. ఇంతకన్నా ఒక డైరెక్టర్కి ఏం కావాలి? ఒక సక్సెస్ మీట్ జరుగుతుందంటే అంతకన్నా ఒక హ్యాపీనెస్ ఏం లేదు. మనకి ఫస్ట్ నేను గీతా ఆర్ట్స్ అండ్ అరవింద్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయిన సినిమా. అండ్ అలాగే బనివాసు డార్లింగ్, గోపి సుందర్ని బ్యాక్ బోన్ అన్నావు, నువ్వు బ్యాక్ బోన్, వాసు వర్మ, అలాగే నాకు ప్రతి అడుగులో వాసు వర్మ నాతో ట్రావెల్ చేసిన ఒక మూమెంట్ అది. సో నా కష్ట నష్టాలు అన్నిట్లో నాతో ట్రావెల్ చేసిన వాసు వర్మ థ్యాంక్ యూ. అండ్ గోపి, యాజ్ యూజువల్ మీ సాంగ్స్ వండర్ఫుల్, మ్యాజిక్ చేస్తాయి ఇక్కడ. వంశీ డార్లింగ్, బిజీ స్కెడ్యూల్లో వచ్చావు, థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మా అఖిల్ అక్కినేని, సో ఈ సినిమాతో నిజంగానే అందరికి దగ్గర అయ్యారన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది లేడీస్ నాకు ఫోన్ చేశారు, అలాగే కపుల్స్ అందరూ కనెక్ట్ అవుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా కాసేపట్లో మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వస్తున్నారు స్పెషల్ గెస్ట్గా, ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అన్నది ఏంటంటే డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఆ ఫేస్లకు వెనక ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అసిస్టెంట్స్ నిజంగా దీన్ని క్రియేట్ చేసే వ్యక్తులు. మనం ఊహించుకుంటాం రాస్తాం కానీ ప్రతి డిపార్ట్మెంట్ అన్నది అలా కనెక్ట్ చేస్తుంది. అలా పూజా హెగ్డే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్, తన పర్ఫార్మెన్స్, తన ఎఫర్ట్స్ అని ఈ సినిమాకు కుదిరింది. ఈ సినిమాలు చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున నేను నా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే డే వన్లో నుంచి ఇవాళ వరకు రాత్రి పగలు నాతో ట్రావెల్ చేసే బుజ్జి గారు, కో డైరెక్టర్ బుజ్జి గారికి, అలాగే ఇర్విన్, శేషు, షెరిన్, కృష్ణ, ధనుంజయ్, ఎవ్రీబడి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా మాతాండ వెంకటేష్ గారు, ద రియల్ స్టోరీ అన్నది ఎడిటింగ్ రూమ్లో ఫామ్ అవుతుంది అంటారు, ఫినిష్ అవుతుంది. అలాగే ఎడిటింగ్ అసిస్టెంట్ మధు, స్లీప్లెస్ నైట్స్ ద హోల్ టీమ్కి నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బన్నీ రాకన్నా ముందు మాట్లాడేస్తే బెటర్ అని వచ్చేసాం. సో ఫస్ట్లీ ఈరోజు ఈ వేదికని ఒక ఇదిగా తీసుకొని తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను నేను ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఇలాంటి సక్సెస్ మళ్ళీ వచ్చి ఇలా మేము స్టేజ్ మీద నిలబడతాం, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకున్నాము, కానీ మీరు మాత్రం ఎప్పుడూ ఒక తెలుగు సినిమాని గుండెల్లో పెట్టుకొని మరీ పోషిస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ ఆల్వేస్ స్టాండింగ్ హియర్ బిఫోర్ యూ. అంటే కోవిడ్ రాకన్నా ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గోల్డెన్ ఎరాలో ఉండింది, ప్రతి సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఇండియన్ సినిమా మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్న టైం నుండి ఇక్కడికి వచ్చాం. కోవిడ్ ఫస్ట్ ఫేజ్ వచ్చింది, తర్వాత భయపడ్డాం ఏం జరుగుద్ది అని, తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలే ఒక దిక్సూచిగా మారాయి, మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది భయపడ్డాం, మళ్ళీ లవ్ స్టోరీతో అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేని బ్రదర్స్ హ్యావ్ బ్రాట్ అగైన్ ద సక్సెస్ టు తెలుగు ఇండస్ట్రీ. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎంఈబీ. అంటే ఎంఈబీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయానికి వస్తే, మనం లైఫ్లో చాలా సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తాం, కానీ కొన్ని చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని డిస్కస్ చేయాలన్నా డిబేట్ చేయాలన్నా, అందులో పెళ్ళనేది ఒకటి. ఎందుకంటే దెర్ ఇస్ నో
ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ డిబేట్ ఆర్ అ డిస్కషన్. కానీ ఎందుకంటే పెళ్ళి అనేది ఒక రిలేటివ్, ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక్కొక్క మ్యారేజ్కి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో బ్యూటిఫుల్ స్టోరీస్ ఉంటాయి, బ్యాడ్ స్టోరీస్ ఉంటాయి, డిస్టర్బింగ్ స్టోరీస్ ఉంటాయి. కానీ అలాంటి ఒక పెళ్ళి అనే ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని తీసుకొని పెళ్ళి చేసుకోవడానికే ఎలిజిబిలిటీ కాదు, ఆ పెళ్ళి బాగుండాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అండ్ దానికి ఐ థింక్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. భాస్కర్, బొమ్మరిల్లు కన్నా ముందు బొమ్మరిల్లు తర్వాత నిన్ను దగ్గరగా చూస్తున్న వ్యక్తుల్లో నేనొకన్ని. నువ్వు ఒక సినిమా కోసం ఎంత కష్టపడతావో, అహర్రాత్రులు ఎంత తపిస్తావో నాకు తెలుసు. నేను ఒకటే నమ్ముతాను, ఎఫర్ట్స్ మాత్రమే మన చేతిలో ఉంటాయి, రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. నువ్వు ఎఫర్ట్స్ మాత్రం ప్రతి సినిమాలో అలాగే పెట్టావు. అండ్ ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. యు ఆల్రెడీ బీన్ ప్లేయింగ్ యువర్ ఇన్నింగ్స్ అండ్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ అగైన్ అండ్ ఐ నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ యూ. అండ్ నువ్వు ఈ కథ ఏమనుకొని రాసావు, కానీ ఐ థింక్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ విద్యా లాట్. ఎందుకంటే విద్య నీకు, నీ వైఫ్ నీకు చాలా రిఫ్లెక్షన్స్ ఇచ్చి ఉంటుంది ఈ సినిమాలో. అండ్ నాకు భాస్కర్కు ఉన్న బెస్ట్ కోయిన్సిడెన్స్ ఏంటంటే, అరవింద్ గారు ఒకటే రోజు మేము గీత దాటాము. ద సేమ్ డే వి గాట్ మ్యారీడ్. యూ గాట్ మ్యారీడ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ద ఈవినింగ్. సో భాస్కర్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ దిస్. అండ్ బన్నీవాసు, బన్నీవాసు నాకు ఫోన్ చేసి, డార్లింగ్ కొంచెం బాగా మాట్లాడు అన్నాడు. నేను నీ గురించి అయితే బాగా మాట్లాడతాను అని చెప్పాను. సో బన్నీవాసు విషయానికి వస్తే, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ ప్రొడ్యూసర్ దట్ ఐ నో. బ్రిలియంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక సినిమాను ఎన్నుకున్న దగ్గర నుంచి ఆ సినిమా డైరెక్టర్తో ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ట్రావెల్ చేసి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ డైరెక్టర్ని సపోర్ట్ చేసే వ్యక్తి బన్నీవాసు. వాసు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ ఫర్ యూ అండ్ జస్ట్ కంటిన్యూ దిస్ జర్నీ. అండ్ నా జీవితంలో ఒక ముఖ్య వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడాలి, వాసు వర్మ. నా సక్సెస్లో ఎంతో పోర్షన్ ఆయనకు కూడా ఉంది, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ డాక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్. అండ్ థ్యాంక్ యూ అరవింద్ గారు అండ్ వాసు, బన్నీవాసు, ఫర్ మేకింగ్ హిమ్ అ ప్రొడ్యూసర్ అండ్ గివింగ్ హిమ్ అ సచ్ అ గ్రేట్ బిగినింగ్. డార్లింగ్, ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆ దేవుణ్ణి మాత్రం ప్రార్థిస్తూ ఉంటాను నేను. అండ్ గోపి సార్, ఆఫ్ కోర్స్ వర్క్ విత్ యూ ఇన్ ఊపిరి అండ్ అగైన్ యునో దిస్ మీరు ఇచ్చిన లేరాయి కానీ యునో ఆల్ ద హోల్ ఆల్బమ్, విష్ యూ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈవెన్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్స్ కో అండ్ ద హోల్ టీమ్, ప్రతీష్ గారు. అండ్ నేను ఇండస్ట్రీకి రావడానికి ఒక మెయిన్ రీజన్ అయినా మార్తాండ్కే వెంకటేష్ గారు, ఎడిటర్ మా అన్నయ్య. సో ఆల్ ద టెక్నికల్ టీమ్ ఆఫ్ ఎంఏబి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ అరవింద్ గారు, అరవింద్ గారు ఎంటర్ అవ్వగానే లేరా ఈ సాంగ్ వేశారు. సో బేసిక్గా నేను ఈ మధ్య అరవింద్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను. ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్, ఆయన ఎందులో పెట్టినా కానీ ఆయన సంకల్పం. ఇప్పటికీ ఆయన 17 గంటలు పనిచేస్తారు. నేను నిజంగా, నాకు అరవింద్ గారు ఏజ్ ఆయన చెప్పేవరకు నాకు తెలియలేదు. నేను నిజంగా షాక్ అయ్యాను సార్ టు నో యూ, బట్ యు డిఫై ఏజ్. అండ్ ఈరోజు ఒక పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నాను, యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ పర్సన్స్ హియర్ బికాజ్ ఐ నో దట్. నేను మీటింగ్స్లో మీరు మాట్లాడే తత్వాన్ని అన్నీ నేను గమనిస్తూ ఉంటాను. సో ఐ నో హౌ రొమాంటిక్ యు ఆర్ అండ్ దట్స్ వై ఐ థింక్ యు ఆర్ స్టిల్ యంగ్. అండ్ సార్, ఇట్స్ అ ప్లెజర్ టు బి ఇంటరాక్టింగ్ విత్ యూ, దేర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. అండ్ ఇందాక అన్నారు బన్నీవాసు, నేను నాకు అరవింద్ గారు అంటుంటే అరవింద్ గారు భయపడ్డారు, ఆస్తిలో కూడా వాట అడుగుతాడేమో దత్తపుత్రుడు అంటుంటే అని. సార్, నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. బట్ ఐ థింక్ బన్నీవాసుకి గీతా ఆర్ట్స్లో ఇవ్వడం మీరు ఎంత గొప్పతనమో, ఐ థింక్ ఆ ట్రస్ట్ సంపాదించుకున్న బన్నీవాసు కూడా అంతే గొప్పతనం డెఫినెట్గా. సో ఐ విష్ యూ ఆల్ యాజ్ అ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ అఖిల్, బడీ, గేర్స్ చేంజ్ చేసావు, ఇక్కడ నుంచి ఎక్సలేటర్ నొక్కడమే పని, ఇది ఇక నొక్కుతోనే ఉండు. అండ్ ఐ నో దట్ హౌ హ్యాపీ నాగార్జున గారు అండ్ అమలా గారు మస్ట్ బీ సో హ్యాపీ అబౌట్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఏజెంట్ సూర్య కూడా ఇక్కడే ఉన్నాడు, సురేందర్. అండ్ ఐ థింక్ ఐ నో దట్ హీస్ గోయింగ్ టు ప్రెజెంట్ యూ విత్ అల్ట్రా స్టైలిష్లీ అండ్ వెయిటింగ్ యూ ఫర్ ద బిగ్ సక్సెస్. అండ్ పూజ, హాయ్ విభా, హౌ ఆర్ యూ? అండ్ పూజ, ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద యునో బిగ్ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్. Welcome, Pooja. I just want you to listen this, Pooja. Yeah, it's about you. And Nuvi cinema kosam nizanga your screen presence, the way you performed, and I even told you on a call that how you performed the climax scene. And it was really fantastic, and wish you all the very best. You're already arrived, you conquered, and I just wish you more heights. And thank you so much.
మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. సో అరవింద్ గారికి అండ్ బన్నీవాసు అండ్ వాసు వర్మ డైరెక్టర్ భాస్కర్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఒక మంచి టీం నిజాయితీగా వర్క్ చేస్తే, కలిసి నిజాయితీగా వర్క్ చేస్తే ఒక సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. దానికి ఉదాహరణ ఈ బ్యాచిలర్. అరవింద్ గారి గురించి చెప్పాలంటే, నేను రెండు సినిమాలు వాళ్ళ కంపెనీలో వర్క్ చేశాను. నాకు తొందరగా చేయాలని ఉంది. అరవింద్ గారు మళ్ళీ ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు నాతోటి, ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. తనతో వర్క్ చేస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. సో ఇంతకుముందుకే వాసు అన్ని మన వంశీ మొత్తం చెప్పేశాడు అరవింద్ గారి గురించి. సో అరవింద్ గారితో చేస్తే ఆ ఎనర్జీయే వేరు. ఈ సక్సెస్ ప్రేక్షకులకి, ఇండస్ట్రీకి, అందరికీ ఒక ఎనర్జీని ఇచ్చింది. అలాగే అఖిల్కి ఎంత ఎనర్జీ ఇచ్చిందో నాకు తెలుసు, అంతకన్నా ఎక్కువ ఎనర్జీ నాకు వచ్చింది. అఖిల్ ఈ సినిమాతోటి ఒక ఆర్టిస్ట్గా తనని తీసుకెళ్ళి పైన పెట్టారు. నెక్స్ట్ నా ఏజెంట్ తోటి ఒక స్టార్ని చూస్తారు మీరు, ఎందుకంటే ఎక్కువేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. హలో, తగ్గేదేలా. చాలామంది మాట్లాడేశారు, బన్నీ వచ్చిన తర్వాత ఇంకా అఖిల్ మాట్లాడాల్సి ఉన్నప్పుడు నన్ను ఇక్కడ పెడితే నేను ఏం మాట్లాడతాను, మిమ్మల్ని పెద్దగా ఏం మెప్పిస్తాను. అయినా కూడా తప్పనిసరిగా కొన్ని విషయాలు ఇటువంటి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది కనుక తప్పకుండా చెప్తాను. వ్యక్తుల గురించి, ఆర్టిస్టుల గురించి ప్రతిసారి గొప్పగా చెప్పుకుని నిన్నగాక మొన్న వైజాగ్లో కూడా చెప్పాను. కానీ భాస్కర్ రాసిన ఈ కథ గొప్పతనం గురించి ఒకటి చెప్పాలి. ఈ సినిమా ఎవరెవరు చూడాలి, ప్రేమించుకుందాం అనుకునేవాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళు, పెళ్లి చేసుకోవద్దు విడిపోదాం అనుకునేవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని 10 కాపురాలు చేసిన వాళ్ళు, పెళ్లి చేసుకుని 40 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఏ స్టేజుల్లో మనం మన కాపురాలు ఎలా చేసామనేది చూసుకోవడానికి నాలాంటి వయసు ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. కానీ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా చూడాలని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఇది కమర్షియల్గా మాట్లాడే మాట కాదు. భాస్కర్ ఈ కథలో అటువంటి క్లారిటీ ఇచ్చాడు. అంటే సింపుల్గా చెప్పుకోవడానికి, వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అనే ఒక పదం 15-20 సార్లు సినిమాలో వస్తుంది. కానీ రియల్ లైఫ్లో ప్రతివాడు తొంగి చూసుకునేలాగా, అంటే ఒక 4 నా మేనగోడలు లాంటి వాళ్ళు సినిమా చూసి వాళ్ళు భర్తలతో రాలా, మరుసటి రోజు మొగుళ్ళందరినీ తీసుకుని మళ్ళీ వెళ్ళి తీసి కూర్చున్నారు. అంటే ఆ సినిమా ఇంపాక్టు ఎలా ఉంటుంది అంటే, ఆ భర్తకి చూపిద్దాం అన్న ఒక జీ లోపల నుంచి వచ్చి, అంటే ఒక అవగాహన, మ్యారేజ్ అనే ఒక అవగాహనని ఇంత చక్కగా ఈ మధ్యకాలంలో తీర్చి చెప్పింది ఈ సినిమా. దానికి హోల్ టీమ్కి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నాదేముందండి, మొదటి కథ సెలెక్ట్ చేసినప్పుడు, తర్వాత అప్పుడప్పుడు రష్ చూడమన్నప్పుడు, వాసు డైరెక్టరు వాసు వర్మ కలిపి నా దగ్గరికి పరిగెట్టుకు వస్తారు. అందులో నా ఇదేంటంటే, నేను కాంపస్ నార్త్ ఎటు ఉందో చూసుకుని, మీరు కొంచెం ఇటు ఈస్ట్కి వెళ్తున్నారు, ఇటు కొంచెం నార్త్కి రండి, ఇలాగ ఏదైనా చెప్పడం తప్ప నా పద్ధతి నాకు అంతకన్నా, అంటే ప్రొడక్షన్ నాదే, నాకు అంటే మెచ్యూర్ ప్రొడక్షన్ కనుక జనం అందరూ ఉన్నారు, అన్నీ చేస్తారు, వాసు లాంటి వాడు దీన్ని భుజాన్ని వేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. నేను నా పని చాలా తక్కువ సున్నితమైంది కానీ ఇంపార్టెంటు, ఇంతే నా పని. అలాగా నా పని చాలా తేలిక చేసిన మా బన్నీవాసుకి, మా బన్నీవాసుని తీసుకొచ్చిన మా అబ్బాయిలకి,
బాబీ అర్జున్కి అతను మంచి స్నేహితుడు, కానీ నేను తీసుకున్నాను అతన్ని. అందుకని భాస్కర్ నీతోటి సినిమా తీసేటప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయి. కానీ ఎందుకంటే నువ్వు అనుకున్నది నువ్వు రావడం కోసం నువ్వు పడే తపన చూస్తే మేము ఏం అప్రిషియేట్ చేయటం తప్ప ఏం అనలేము. అటువంటి తపన పడుతూ ఉంటావు, ప్లస్ నీ జీవితంలో నీ ఈ సినిమా తీయడానికి నీ భార్య ఎంత హెల్ప్ చేసిందో నాకు అర్థం అవుతుంది. అందువల్ల ఆమెకి ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞత చెప్తున్నాను. వాసువర్మ, నువ్వు కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ని ఎట్లాగే నమ్ముకుని తీసుకుని వెళ్తూ దీన్ని ఎటు ఇటుగా బెసక్కుండా దాన్ని తీసుకొచ్చి డెలివరీ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్, ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్ హియర్. నాగార్జున గారు కూడా వింటున్నారని తలుస్తాను, మీ తాతగారు ఎక్కడో విని వింటున్నారని తలుస్తాను, మా నాన్నగారు కూడా ఇది వింటున్నారని తలుస్తాను. ఈ జర్నీ అక్కినేని అల్లు ఫ్యామిలీ జర్నీ 65 ఇయర్స్ ఓల్డ్. 65 సంవత్సరాల నుంచి ఈ జర్నీ జరుగుతుంది. 65 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అల్లు రామలింగ గారు, మీ తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు కలిశారు. అప్పటి నుంచి వాళ్ళు చాలా మంచి స్నేహితులు అయ్యారు. తర్వాత చివరి వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. ఆ తర్వాత తరం నేను యాక్టర్ కాకపోయినా నాగార్జున గారితో నాకున్న అనుబంధంతో మా జర్నీ జరుగుతూ, తర్వాత మీ బ్రదర్తో తీశాను, నీతో తీశాను, ఇవాళ నా పిల్లలు మీరు అందరూ స్నేహితులు, ఇలాగ ఇది ఇంకో తరం కూడా, ఇంకొక 2 తరాలు కూడా సాగుద్ది అని తలుస్తున్నాను. అందుకని ఇది ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామందికి ఇది గుర్తుండకపోవచ్చు. ది జర్నీ స్టార్టెడ్ అబౌట్ 65 ఇయర్స్ బ్యాక్. అండ్ గోపి, యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్, ఐ నో. యు గివ్ అన్ అమేజింగ్ మ్యూజిక్, ఐ నో. బట్ ద డిఫరెన్స్ ఈజ్ వెన్ ఐ సా ద రషెస్ అండ్ ఆఫ్టర్ యువర్ ఎడిషన్ ఆఫ్ మ్యూజిక్ వాట్ ఐ హవ్ సీన్, దెర్ ఇస్ ఎ గ్రేట్ ఎలివేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. నీకు తెలుగు అర్థం అవుతుంది బాగా, కానీ ఎందుకో నేను చూస్తే ఇంగ్లీష్లో చెప్పాలనిపించింది నాకు. అండ్ పూజ మై డియర్, మా డార్లింగ్ పూజ, ఈ సినిమాలో చించి చాటేసింది. యు అండర్స్టాండ్, యు టర్న్ ఇట్ కైండ్ ఆఫ్. పూజ, I proudly say that yours is the best performance of your career. I've made films with you. You have given me super hits. But still, I claim this is the best performance ever you made. And keep it up, dear. Neeku ila raagane neeku hindi lo chaala offer lu ostunayani innano. Telugu cinemalu marchipoka ikkadi nunchi vachavu. Telugu cinemalone undu. రైట్, నేను ఈ మధ్య విన్నాను ఒక ఆఫర్ కూడా రిజెక్ట్ చేసావు. ఐ నో, మీన్ తెలుగు కాదు హిందీ, హిందీలో ఒక ఆఫర్ రిజెక్ట్ చేసావు, మంచి ఆఫర్ అది కూడా తెలుసు నాకు. సో వాసు, ప్రేక్షకుల్ని దండం పెట్టి దిగిపోతాను, ఎందుకంటే అక్కడ ఇద్దరు హీరోలు కూర్చుని ఉన్న తర్వాత నేను ఇంతసేపు ఇది పట్టుకోవడం న్యాయం కాదు. ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా వారికి, ఈ సినిమాని ఉన్నత శిఖరంలో నుంచో పెట్టిన ప్రేక్షకులకి నమస్కరించుకుంటూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్. అందరికి నమస్కారం, ఫ్యాన్స్కి నమస్కారం. సక్సెస్ ఫీల్స్ గుడ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ అనదర్ successful film. It's been amazing, and I would like to thank, I feel like a good film is a team effort, and congratulations to each and every crew member, each and every cast member who was part of Most Eligible Bachelor. You all made this film, and chala thanks inta effort pettinanduku. Big thank you to Geeta Arts
for giving me such a beautiful character, Vibha. When Vasu came to with the film to me, 2 minutes even, 2 minutes. చాలా మంది నాకు చెప్పారు పూజార్ గ్లామరస్ స్టార్ ఉంది, గ్లామరస్ స్టార్, బట్ ఈ ఫిల్మ్ తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చింది అండ్ ఆల్ ఆఫ్ దెమ్ సెడ్ దట్ వావ్ యువర్ అ పర్ఫార్మింగ్ స్టార్ విచ్ ఐ లవ్ ఇట్ అండ్ ఈ ఫిల్మ్ బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్ హెస్ హ్యాపెన్ because of Vibha Bhaskar sir, thank you for writing such interesting female characters. I feel there aren't enough Telugu directors who are writing such beautiful roles for women, so please keep it up, because that's how we can move on to next levels. So yeah, I mean, every time somebody called me up, they always said, you know, in every film that meer ee film lo chaala andanga, you know, you looked really beautiful, you looked really beautiful. But for the first time when people called me and I got a lot of calls, they said, you've performed so well and you look beautiful. So normally it's the other way around, and naaku beautiful cheppinanduku nen thanks cheptanu, but adi compliment na parents ki, because my parents have are responsible for that aspect. But it felt really nice to be appreciated for my performance, because that, you know, was my effort. And audience ki chala chala thanks naku accept chesinanduku idi character lo. You always put in a lot of efforts, but you never know how the audience is going to react to it. So thank you so much, Vasu. I spoke about, but Vasu Verma garu, I know you're here somewhere, I don't know where you are, but thank you for the effort that you put in this film. And Arjun, after celebrating Alavaikundapuram lo success, I'm really happy that you've come to celebrate another film with me, because it always is really nice to, you know, celebrate success with you know, people that you worked with and have given, you know, done so much work with. And Akhil, congratulations. I am so happy for you. More than being happy for me, honestly, I was more happy for you with the success of Most Eligible Bachelor, and I hope that you have a glorious career ahead of you. And everybody spoke about our on-screen chemistry, and I think that's because, you know, we were so comfortable working with each other, so I hope we do more work together. Thank you, everyone. Thank you. ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ, బన్నీ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసినందుకు, ఈ సక్సెస్ మాతో సెలబ్రేట్ చేయడానికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మీ అందరి దగ్గరకు వస్తాను. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టే లాస్ట్కి వస్తాం. ఎప్పుడైనా డెఫినెట్గా వస్తాను. ముందుగా నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆయనతో స్టార్ట్ చేద్దాం ఇవాళ నేను అనుకున్నాను. అల్లు అరవింద్ గారి గురించి నాకు ఆయనతో పనిచేయడం ఒక నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. బిగినింగ్ నుంచి ఐ హ్యావ్ బీన్ ఇన్ ఆల్ ఆఫ్ యూ సర్. ఎందుకో మిమ్మల్ని చూస్తే ఐ రియలీ ఫీల్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు మై గాడ్ ఫాదర్. మీరు నన్ను గుండెల్లో పెట్టుకుని పనిచేశారు సార్. మా ఫాదర్కి ఒక ప్రామిస్ ఇవ్వడం కాకుండా మీ సంస్థలో ఉన్న ప్రతి వ్యక్తి నన్ను ఒక కొడుకుగా, బ్రదర్గా, తమ్ముడుగా చూసుకుని అలా గుండెలో పెట్టుకుని పనిచేశారు. సో ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ అగైన్. మీ ఇంట్లో ఇంతమంది హీరోలు ఉండగా అయినా నన్ను ఇలా చూసుకున్నారంటే దట్ షోస్ యువర్ కల్చర్, అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ గీత ఆర్ట్స్ ఉన్న ప్రతి మనిషిని కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దిస్ టుడే. థ్యాంక్ యూ. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్, ఒక టీమ్గా నిజాయితీగా పనిచేసాం, ఒక మంచి కథ తీస్తున్నామనే నమ్మకంతో
మీ ముందుకి దసరా పండగ వచ్చాం. అంతే ఎక్సెప్ట్ చేసేందుకు ఫ్యామిలీస్ అందరికీ, యూత్ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్లు ఇద్దామని అనుకున్నాం మా కథ ద్వారా. అవి వర్కౌట్ అయినాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సక్సెస్ మాకు ఇచ్చినందుకు. ఒక మంచి సినిమా తీసిన తర్వాత హిట్టు కొట్టేశాం అని కాకుండా ఈ ఊపుని, ఎనర్జీని తీసుకుని ఇంకా క్రమశిక్షణతో పనిచేయాలని అనుకుంటూ ముందుకెళ్తున్నాను నేను. సో తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను హిట్టు కొట్టేశాను అనుకోవట్లేదు, మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ నేను ఎనర్జీగా తీసుకుని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా కోవిడ్ టైమ్స్లో మాకు ధైర్యం ఇచ్చారు, తెలుగు ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చారు. వేరే ఏ ఇండస్ట్రీలా పనిచేయట్లేదు, ఇలా ముందుకెళ్ళట్లేదు. గర్వంగా చెప్తున్నాను, తెలుగు వాళ్ళు ప్రూవ్ చేశారు ధైర్యంగా మనం థియేటర్లో రిలీజ్ చేయొచ్చని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. మా టీం గురించి చెప్పి చాలా ఈవెంట్లో చెప్పేశాను ఇంకా, కానీ ముగ్గురు వ్యక్తుల గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. బన్నీ వాసు గురించి, వాసు వర్మ గురించి, బొమ్మరిల్లు భాస్కర్ గురించి. ఐ థింక్ పిల్లర్స్గా నుంచుని 2-2.5 ఇయర్స్ ఆల్మోస్ట్ అదే ప్యాషన్తో పనిచేసాం. ఐ థింక్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద రోడ్ చూస్తే వాళ్ళు లేకుండా ఈ సినిమా ఇలా జరిగేది కాదు. అరవింద్ గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టానని ఐఎమ్ హోపింగ్, ఐ రియలీ హోప్ సో. సో పూజ, యాజ్ ఐవ్ సెట్ దిస్ అ లాట్ ఆఫ్ టైమ్స్, యాజ్ గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఆర్, యాజ్ ఐ అడ్మైర్ హౌ హార్డ్ యూ హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. విభా అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొచ్చావు అండ్ ఐ నో ద ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, జస్ట్ ద వే యూ హ్యాపీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథికి ఆయనతో ఫార్మల్గా మాట్లాడడం నాకు తెలియదు, చాలా వియర్డ్గా ఉంది స్టేజ్ ఎక్కి మీకు ఫార్మల్గా మాట్లాడడం, కానీ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ బ్రదర్ ఇక్కడికి వచ్చేసినందుకు. బన్నీ ఫ్యాన్స్కి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసి మా సక్సెస్ని మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ. I know this is your home production, but still for taking the time and coming, thank you so much. What I admire most about you, bannin eppudu kalisna aa cinema eda e cinema aithe chestunaro aa character ni take over chesesi own chesesukuni alane kanipistaru. The passion you work with for every film, the character that you bring out in every film is so evident. I really 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 wish you all the best. Pushpa ki, mee future Forex ki, I wish you all the best from the bottom of my heart. Thank you again, brother, for coming and supporting us. Thank you very much. Akar ki, Akirini Ammal ki, nenu last function ki nenu okati cheppanu, manaspoorthiga cheppanu, meeru pettina namakanni nenu nilabette varaku nenu niddarponani. Naaku niddara inka raledu. Yes, success vachindi, manchidi, santosham. ఇది మన ఊపులో తీసుకొని ముందుకెళ్దాం. గర్వంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు. ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినందుకు గీతార్జ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అందరికీ వచ్చేసినందుకు, మా సక్సెస్ని మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ, తెలుగు ప్రేక్షకులందరికీ సెల్యూట్ కొడుతూ థ్యాంక్స్ అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ వాంటెడ్ సే థ్యాంక్ యూ టు అల్లు అరవింద్ గారు. I wanted to thank you for waiting to release this film in the theaters, because I'm sure it must have been very tempting with the long wait of COVID, but thank you for believing in the film and believing in us and releasing in the theaters, sir. Thank you so much. Andarki namaskaram, ela unnaru mee allara salatte gedela. థ్యాంక్ యూ ఎవ్రీబడి, చాలా ఉత్సాహంగా ఉంది. అసలు కోవిడ్ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయే రేంజ్లో ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఉత్సాహం ఇచ్చినందుకు చాలా రోజుల తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్, నేను ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడే అనుకున్నాను, ద ఫస్ట్ కంగ్రాచులేషన్ ఐ వాంట్ టు టెల్ అఖిల్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ 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 పర్సనలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఎందుకంటే
ఎక్కడో అఖిల్ చూస్తే ఒక యంగర్ బ్రదర్ ఫీలింగ్. నాకు బిగినింగ్ అఖిల్ సినిమా రాక ముందు నుంచే నాగార్జున గారు ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి నేను చెప్పాను, సార్ అఖిల్ని ఇలా లాంచ్ చేస్తే బాగుంటుందా, అలా లాంచ్ చేస్తే బాగుంటుందా, ఇలా అయితే బాగుంటుందేమో నా సజెషన్ ఇచ్చేసి వచ్చాను. అంటే ఎంతో ఇష్టం ఉంటే కానీ నాకు సంబంధం లేదు, బయట హీరో వేరే ఫ్యామిలీ హీరోకి వెళ్ళి నేను ఆ చనువు తీసుకు చెప్పానంటే ఎక్కడో అక్కడ నేను అఖిల్ని ఇష్టపడ్డా. తను ఎప్పుడు చూసినా కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది. సో అలాంటి అఖిల్కి అండ్ ఇవాళ ఇంత పెద్ద హిట్ రావటం నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు, చాలా బాగా ఫైట్ చేస్తాడు. ఇవన్నీ చేయగలిగి కూడా లేదు, నేను కేవలం నా ఫిజికల్ అపియరెన్స్ కాదు, నేను నా లుక్స్తోనో లేదంటే నా ఫిజికల్ ఫీట్స్తోనో కాదు, నేను ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను, అవన్నీ నేను చేయగలిగిన టాలెంట్ అంతా ఆపుకుని ఒక కథ ఎన్నుకోవాలనుకుంటున్నాను, ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక చాయిస్ మీద ఫిలిం చేశాడు. ఆ చాయిస్కి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అక్కడ, ఆ రెస్పెక్టే ఇవాళ నీకు ఈ సినిమా హిట్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఒక యాక్టర్స్ చాయిస్ ఇస్ ఎవ్రీథింగ్, యునో వీఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ అవర్ ఎఫర్ట్స్ బట్ వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ చాయిసెస్. ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ చాయిస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఒక చాలా మంచి బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్, మా నాన్నగారు చెప్పారు ఇందాక ఎక్కడున్నా అకినే నాగేశ్వరరావు గారు చూస్తూ ఉంటారు, అల్లు రామలింగ గారు ఉన్నారు చూస్తూ ఉంటారు, మా ఈ ఫ్యామిలీతో అక్కినేని గారి ఫ్యామిలీతో మా ప్రయాణం దాదాపు ఎన్నో డెకేడ్స్ది, 5, 6, 7 decades. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆ డెకేడ్లో యూనో ఆ జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అఖిల్, నేను మనం సినిమా వచ్చినప్పుడు లాస్ట్లో నేను వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ తాతయ్య గారు నువ్వు కలిసి ఒక సినిమాలో చేయటం అనేది, మీ తాతయ్య గారు చూడటం, రెండు మనవలతో కలిసి సినిమా చేయటం నాకు అదృష్టం ఆయన చూశారు. అండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని నాకు ఇవాళ నచ్చిన విషయం ఏంటంటే, ఎందుకు ఆ సినిమా గురించి ఎత్తానంటే, ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ ద అక్కినేని ఫ్యామిలీ. బికాస్ జస్ట్ ఒక సీజన్ బ్యాక్ మీ అన్నయ్య చైతన్య ఒక సూపర్ హిట్ కొట్టాడు లవ్ స్టోరీతో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే కోవిడ్ టైమ్స్లో జనాలు వస్తారా, ఫ్యామిలీస్ వస్తారా అనే డౌట్లో ఉన్నప్పుడు దే కేమ్ అండ్ దే డెలివర్డ్ అ బ్లాక్ బస్టర్ హిట్. దెన్ సో ఐ వుడ్ లైక్ టు సభాముఖంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను, లవ్ స్టోరీ ఫిల్మ్స్కి, శేఖర్ కమల గారికి, ది యాక్ట్రెస్, అండ్ ఆల్సో ఎస్పెషలీ నాగ చైతన్య, కంగ్రాచులేషన్స్. అండ్ ఇద్దరు బ్రదర్స్ ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ సూపర్ హిట్ కొట్టి, ఇట్స్ సచ్ అ నైస్ థింగ్ ఫర్ యువర్ ఫాదర్. సో నేను ఎందుకు చెప్పానంటే, మీ గ్రాండ్ ఫాదర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు, దేర్ ఆల్ ఫీల్ సో హ్యాపీ. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది అనుకున్నా కూడా కుదరదు, సచ్ అ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ అక్కినేని అభిమానులందరికీ, ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ కుదిరినందుకు. ఇక్కడే కాదు, ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళే కాదు, అన్ని చోట్ల ఉన్న అక్కినేని అభిమానులందరికీ, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నాగార్జున సార్, ఐ నో హౌ హ్యాపీ యూ మస్ట్ బీ ఫీలింగ్, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ పూజా గురించి చెప్తాను. పూజ మేడం సార్, మేడం అంతే. నేను పర్సనల్గా ఐ కెన్ సే ప్రాబ్లీ పూజ ముకుంద ఆడియో ఫంక్షన్ నుంచి నేను పూజాని చూస్తున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ ట్రావెల్ విత్ పూజ, స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, ఫ్రమ్ డీజే నుంచి చూస్తూనే ఉన్నాను. నేను సినిమా బై సినిమా తను పెరుగుతూనే ఉంది. ప్రతి సినిమాకే ప్రతి సినిమాకి ఇంకా అందంగా మెట్టెక్కుతూనే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఎవ్రీ యాక్టర్ గెట్స్ బెటర్ బై ద ఫిల్మ్. బట్ పూజ, దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఈస్ సేయింగ్ ఇట్, యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ క్వాలిఫైడ్ టు సే ఇట్, యూ హ్యావ్ గాన్ 2 steps above యాజ్ అన్ యాక్టర్ విత్ దిస్ ఫిల్మ్. దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ఫార్. నేను నా సొంత సినిమా కూడా చెప్పలేదు ఈ మాట నీకు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ పర్సనలీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ గోయింగ్ అప్ అండ్ అప్. అండ్ ఒకటే బాధ విషయం ఏంటంటే, నువ్వేదో నా గుడ్ లక్ చామనుకున్నాను కానీ కాదు, నువ్వు అందరి గుడ్ లక్ చామ్. నువ్వు ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో బెస్ట్ సూపర్ హిట్, ఎవరు పడితే వాళ్ళతో. నేను ఒక్కడనే స్పెషల్ అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నువ్వు అందరికీ స్పెషల్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీబడి యువ్ గాట్ గుడ్ లక్ చామ్ ఫర్ ఎవ్రీబడి. కంగ్రాచులేషన్స్. అండ్
అండ్ బొమ్మరెల్లు భాస్కర్ గురించి చెప్పాలి. భాస్కర్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత. నేను ఎప్పుడొక్క నన్ను బొమ్మరిల్లు బరుగు ఆ తర్వాత భాస్కర్ ఇస్ జస్ట్ డ్యూ కొడతాడు, ఏదో టైంలో కొడతాడు అనుకుంటున్నాను. అండ్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉన్నా కూడా గీతాస్లో చూస్తూ ఉండేవాడిని భాస్కర్ని. ఐ హెస్ టు సీ భాస్కర్, ఐ హెస్ టు థింక్ ఓకే. నాకు బాస్ ఒకరోజు వచ్చి భాస్కర్ సూపర్ కట్ చెప్పాడు, కొట్టబోతున్నాం బాస్ అన్నాడు. అన్న రోజే నాకు తెలుసు భాస్కర్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దిస్ ఫిల్మ్ అని. బట్ ఐ నో ద ప్రాసెస్ ఇస్ లిటిల్ హార్డ్ విత్ యూ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ష్యూర్ దట్ ఎవ్రీబడి విత్ ద రిజల్ట్ కమ్స్ అవుట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి సూపర్ హ్యాపీ. భాస్కర్ కంగ్రాచులేషన్స్, నీతో సినిమా చేసి, నీతో ఇంత దూరం ట్రావెల్ చేసి, నీ పెళ్ళికి వచ్చిన వాడిని. సో ఇవాళ నువ్వు పెళ్లి గురించి సినిమా చూస్తే నీ ఎంత ఆర్క్ ఉండి ఉంటుంది, నేను ఎన్ని నేను ఎంత జర్నీలో చూస్తుంటానో నాకు తెలుసు. నేను ఇక్కడ నాకు చెప్పలేకపోవచ్చు కానీ ఐఎమ్ పర్సనలీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ విద్య, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ వాసు వర్మ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ గోపి సార్ ఏం సార్, అందరికీ సూపరేట్లు ఇస్తున్నారు, మాకెప్పుడు ఇస్తారు సార్? ఐఎమ్ సేయింగ్ యూ గివెన్ సూపరేట్ ఫర్ ఎవ్రీబడి, వెన్ విల్ యూ డూ మ్యూజిక్ ఫర్ మీ సార్? థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్. ద మూమెంట్ ఐ హర్డ్ లెహరాయి సాంగ్ అండ్ ద మూమెంట్ ఐ హర్డ్ ది అదర్ సాంగ్, ఇట్ ఇస్ బ్యూటిఫుల్ కంపోజిషన్. గోపి గారు, యూ డోంట్ నో హౌ మెనీ ట్రాక్స్ ఆఫ్ యువర్స్ ఐ కీప్ హియరింగ్ ఇన్ మై కార్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ సో మచ్ యువర్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, యువర్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్ యువర్ మ్యూజిక్. తెలుగు రాకపోయినప్పటికీ ఎంత బాగుంటుందంటే స్వచ్ఛమైన తెలుగు పాటలో ఉంటాయి మీ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హావ్ సీన్ ద రషెస్ ఆఫ్ ద ఫిలిం అండ్ లైక్ మై ఫాదర్ సెడ్, ఆఫ్టర్ ద రషెస్ యూ హ్యావ్ టేకెన్ దట్ టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్పారలల్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిలిం. అండ్ అందరికీ గురించి చెప్పి నేను మా బన్నీవాస గురించి చెప్పకుండా ఎలా ఉంటాను. బన్నీవాస్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అనదర్ బిగ్ 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 హిట్. అండ్ నేను ఈ మధ్యకాలంలో వాసుని ఇంత కష్టపడతాం నేను ఎప్పుడు చూడలే. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చింది, కష్టపడ్డాను. మేమందరూ కష్టపడుతున్నాం కదా, నువ్వు కూడా కష్టపడ్డు అని నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ రియలీ లాస్ట్ 2 మంత్స్ వాసు ఈ ఫిలిం మీద నంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూనే ఉన్నాడు. హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ సో షూర్ ఎక్కడో పర్సనల్గా తీసుకున్నాడు. నాగార్జున గారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా ఇచ్చారు, మేము ఎక్కడో రెస్పాన్సిబుల్గా ఇది డెలివరీ చేయలేని ఒక లవ్తో. లైక్ అఖిల్ సెడ్, అఖిల్ అంటే నాకు కానీ మా బ్రదర్ కానీ శిరీష్ కానీ అరుణ్ గారు కానీ వాసు కానీ మీ అందరికీ, వి ఆల్ హ్యావ్ అ నైస్ సాఫ్ట్ కార్నర్ ఫర్ అఖిల్. సో ఎంతో లవ్తో గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ అందరూ ఎంతో లవ్తో అఖిల్ ఈ సినిమా డెలివర్ చేసినందుకు, అఖిల్కి ఒక మంచి మెమరబుల్ ఫిలిం ఇచ్చి, యూనో వాళ్ళ బ్రదర్తో ఇచ్చావు, అదే సేమ్ అఖిల్తో కూడా నెక్స్ట్ ఇచ్చావు కాబట్టి ఐ హోప్ యువర్ దిస్ జర్నీ కంటిన్యూస్ అండ్ యూనో మేక్ యూనో మెనీ మోర్ గుడ్ ఫిలిమ్స్. వాసు కంగ్రాచులేషన్స్, చాలా పెద్దోడు అయిపోతున్నావు కానీ నువ్వు నా బన్నీ వాసే మర్చిపోకు. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం క్షమించండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి దిస్ ఎంటైర్ ఫిలిం. కోవిడ్ టైమ్స్లో వస్తారా అందరూ ఒక మాట అంటున్నారు, కోవిడ్ టైమ్స్లో ఫ్యామిలీస్ అందరికి వదలు వస్తారా? కంపల్సరీ వస్తారు. ఈ కోవిడ్ అయిపోయిన జనాలు తండోపతండాలుగా సినిమాకి వస్తారని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం మీదే ఇన్నాళ్ళు ఆగాం, ఆ నమ్మకం మీదే ఇన్నాళ్ళు ఆగాం. అంటే మా ఫాదర్, నేను ఇవాళ పర్టికులర్గా ఎందుకు నేను థియేటర్ గురించి చెప్తానంటే, ఒకరోజు లాంగ్ బ్యాక్, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, నేను మా నాన్నగారి నుంచి దాదాపు 40 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఆయన లైఫ్లో ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఆయన లైఫ్లో ఒక 4 మంత్స్ స్ట్రెస్ ఫీల్ అయ్యారు ఓన్లీ ఈ సినిమా పీరియడ్ టైంలో. ఎందుకంటే ఆయనకి ఎక్కడో సినిమా చాలా బాగుంది, ఇది ఎలాగైనా థియేటర్స్లో జనాలు ఫ్యామిలీస్గా చూడాలి, ఇది థియేటర్స్లోకి తీసుకెళ్ళాలి. ఓటీటీ ఛానల్ ఉంది కూడా ఉంది ఆయన దగ్గర, ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఇట్స్ జస్ట్ అ క్లిక్ ఆఫ్ అ ఫింగర్ ఆయన అనుకోవాలంతే. యూనో ఆహాలో రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఎవరికైనా ఇచ్చే యూనో బయట వాళ్ళకి ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. కానీ ఎంతో కొంత ఎంత ఫైనాన్షియల్ ప్రెజర్ వచ్చినా ఎంత వచ్చినా లేదు, జనాలు థియేటర్కి వస్తారు. మనం అలవాటు చేయాలి, యూనో అలవాటు పోయింది, వాళ్ళకు మంచి సినిమా వస్తే జనాలు థియేటర్కి వస్తారని ఆయన స్ట్రెస్ తీసుకుని, ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుని మరీ ఈ సినిమా రిలీజ్ చేశారు. నన్ను నమ్మండి, ఆయన స్ట్రెస్ అంటే మీరు నమ్మపోవచ్చు కానీ ఆయన ఎన్నో సినిమాలు, ఈ ఒక్క సినిమా కాదు, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇలా పట్టు కూర్చున్నారు ఎలాగైనా సరే థియేటర్లో రిలీజ్ చేయాలని. ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ ఎన్ని 100 కోట్లు ఆయన అలా హోల్డ్ చేసి పెట్టుకున్న థియేటర్లో రిలీజ్ చేద్దామని. డాడీ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద థియేటర్స్, యూనో దట్ యూ వాంట్ టు బ్రింగ్ పీపుల్ బ్యాక్ టు ద థియేటర్స్ అండ్ దట్స్ వాట్ మేక్స్ యూ సో స్పెషల్. డాడీ
దిస్ ఇస్ లైక్ అ ఫెదర్ ఇన్ నదర్ ఫెదర్ ఇన్ యువర్ హ్యాట్ యూ డెలివర్డ్ సో మెనీ హిట్స్ యూనో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో ఇచ్చో కొత్త వాళ్ళతో ఇచ్చో వీళ్ళతో ఇచ్చో వాళ్ళతో ఇచ్చో థర్డ్ జనరేషన్ హీరోస్తో ఇచ్చో ఇస్తూనే ఉన్నావు అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ నువ్వు ఏ హీరోతో చేస్తే ఇంక్లూడింగ్ మీ యువ్ ఆల్వేస్ డెలివర్డ్ దర్ బెస్ట్ ఫిలిం You know, it could be Naga Chaitanya's best film, it could be Nani's best film, it could be my best film with whoever, Charan, whoever you made it with, you always deliver the best because you are the best. thank you so much. I'm so happy. Inta manchi cinema, inta andar intlo family members andar kashtapadi, inta pedda hit cinema istunnatuku. Congratulations to all of you and janalaki, prekshakulaki. థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మల్ని అందరికీ ఇంట్లో మా గుండెలో ఇంత జాయ్ తీసుకుని వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ సీజన్లో ఇంకా రాకపోయే చాలా సినిమాలు ఉన్నాయి రాబోయే సినిమాలు అందరికి కూడా విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ డిసెంబర్ 17 పుష్ప థ్యాంక్ యూ ఎవ్రీబడి Thank you for all the love. Thank you. And last but not the least, my dear fans. Thank you so much. Thank you so much. Meeru na fans kaadu, na army, na pranam. I love you guys. Thank you. Thank you everybody. Thank you everybody. And media varki, thank you so much for making this grand audio, you know, grand successful function and taking it to the people. Thank you everybody. Thank you. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.